బాలీవుడ్ కింగ్ షారూఖ్ ఖాన్ నటించిన ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం పఠాన్ థియేటర్లకు వచ్చేసింది. ఇంతకీ ఈ చిత్రం రివ్యూ ఎలా ఉందంటే, చిత్రం పఠాన్, నటీనటులు షారూఖ్ ఖాన్, దీపిక పదుకొనే, జాన్ అబ్రహం, అశుతోష్, డింపుల్ కపాడియా, సల్మాన్ ఖాన్ సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో, తదితరులు ఛాయాగ్రహణం సంచిత్, కూర్పు హరీష్ షేక్, స్క్రీన్ ప్లే శ్రీధర్ రాఘవన్, సంగీతం విశాల్ చంద్రశేఖర్, నేపథ్య సంగీతం అంకిత్ బలహార, నిర్మాత ఆదిత్య చోప్రా, సంస్థ యశ్రాజ్ ఫిలిమ్స్, కథా దర్శకత్వం సిద్ధార్థ్ ఆనంద్. విడుదల తేదీ 25/1/2023. అటు వివాదాలతో పాటు ఇటు అంచనాలలోనూ కొన్నేళ్లుగా వార్తల్లో నిలుస్తూ వచ్చిన చిత్రం పఠాన్, అగ్రకథానాయకుడు షారూఖ్ ఖాన్ నుంచి 4 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన పూర్తి స్థాయి చిత్రం ఇది. షారూఖ్ కంబ్యాక్ చిత్రంగాను, యువరాజ్ స్ప్రై యూనివర్స్ చిత్రంగాను సినిమాపై మొదటి నుంచి అంచనాలు పెరిగాయి. బేషరం పాటలో కథానాయిక దీపుగా పదుకొనే కనిపించిన విధానం వివాదాన్ని రేకెత్తించింది. మరి సినిమా ఎలా ఉంది? 4 ఏళ్ల నిరీక్షణ తర్వాత షారూఖ్ అభిమానులను మొప్పించాడా? తెలుసుకునే ముందు కథ ఏమిటో చూద్దాం. కథ పఠాన్. షారూఖ్ ఖాన్ గుండెల నిండా దేశభక్తి ఉన్న రా ఏజెంట్. ఓ సంఘటన తర్వాత అజ్ఞాతంలో ఉంటాడు. భారతదేశం ఆర్టికల్ 370 రద్దు చేశాక దేశంపై దాడికి వ్యూహం పొందుతాడు. పాకిస్తాన్ చెందిన అధికారి అందుకోసం ప్రైవేట్ ఏజెన్సీ అవుట్ఫిట్ జిమ్ జాన్ అబ్రహం అనమాట మీ రంగంలోకి దింపుతారు. జిమ్ కూడా ఒకప్పుడు భారతదేశం తరఫున ఏజెంట్ గా పనిచేసిన వాడే. మరి ఎందుకు శత్రువులతో దోస్తీ చేశాడు? భారత్ పై వైరస్ దాడికి సిద్ధమైన జిమ్ని పఠాన్ ఎలా ఎదుర్కొన్నాడు? వీరిద్దరి మధ్య పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ దీపికా పదుకొనే ఎలా వచ్చింది? ఆమె కదేమిటి? ఆమె చివరికి ఎలా సాయం చేసింది అనేది మిగతా కదా. ఎలా ఉందంటే, స్ప్రై దిల్లర్ అనగానే కళ్ళు చెదిరే యాక్షన్ విన్యాసాలు, దేశభక్తి ఊహించిన మనుగులు తదితర విషయాలు గుర్తుకు వస్తాయి. వాటిని మరో స్థాయిలో జోడించి చూపించడమే పఠాన్ ప్రత్యేకత. 4 ఏళ్ల తర్వాత వస్తున్న షారూఖ్ సినిమా కావడంతో అభిమానులు మరింత గలరించే హీరోయిజాన్ని జోడించారు. ఆయనకి మరో ఏజెంట్ సల్మాన్ ఖాన్ కూడా తోడై మెరవర ఈ సినిమాకి మరిన్ని అంగులు జోడించినట్లయింది. ఎప్పటికప్పుడు మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం మరింత గ్రాండ్నెస్ ని జోడించారు. దాంతో హాలీవుడ్ మార్వెల్ సినిమాని చూపిస్తున్న అనుభూతి ప్రేక్షకులకు కలుగుతుంది. కథ కథనాల కంటే కూడా ఈ సినిమాకి విజువల్స్ మాయాజాలమే హైలైట్స్ గా నిలిచింది. ఆకాశంలోను, మంచులోను, ట్రైన్లోను ఇలా భిన్న నేపథ్యాల్లో యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించారు. అవి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పొందుతాయి. కథా కథనాలు పెద్దగా ఆసక్తిని రేకెత్తించవు. మలుపులు కూడా ప్రేక్షకుల ఊహ తగ్గట్టే సాగుతాయి. షారూఖ్, జాన్, దీపిక ఈ 3 పాత్రలకి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. కానీ అవి మనసుల్ని హత్తుకునేలా లేకపోవడం సినిమాకి మైనస్ గా మారింది. అలాంటి లోపాలన్నింటిని స్టార్ పవర్, విజువల్స్ కప్పి పెడతాయి. షారూఖ్ ఖాన్, దీపిక, జాన్ అబ్రహం తెరపై కనిపించినప్పుడల్లా సినిమా మరో స్థాయిలో ఉంటుంది. ఆ ముగ్గురి పాత్రల్ని అలా తీర్చిదిద్దారు. ముఖ్యంగా షారూఖ్ జాన్ మధ్య పోరాట ఘట్టాలు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. ఇవన్నీ ఒకెత్తైతే సల్మాన్ ఎంట్రీ మరో ఎత్తు. విరామ సన్నివేశాలు, పతాక సన్నివేశాలు పెద్దగా ఒప్పించవు. ఓ సైనికుడు తనకి దేశం ఏం చేసింది కాదు, తాను దేశానికి ఏం చేశారని ఆలోచిస్తాడంటూ షారూఖ్ చెప్పే సంభాషణలు సినిమాకి హైలైట్ గా నిలిచాయి. ఎవరెలా చేశారంటే, షారూఖ్ ఈ సినిమా కోసం సన్నిద్ధమైన విధానం, తెరపై కనిపించిన తీరు యువతారాలకు స్ఫూర్తిదాయకంగానే చెప్పవచ్చు. గతంలో కంటే మరింత ఫిట్ గా కనిపించారు. రొమాంటిక్ సన్నివేశాలలో మనసులు దోచే ఆయన యాక్షన్లోనూ అదరగొట్టాడు. ఆయనకు దీపికకు మధ్య వచ్చే సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి. బేషరం పాటతో పాటు చివరిలో వచ్చే పాట కూడా అలరిస్తుంది. జాన్ జిమ్ పాత్రకి సరిగ్గా నప్పుతాడు, బలమైన విలన్ గా కనిపించాడు. దీపికా పదుకొనే గ్రామర్ గా కనిపించడంతో పాటు పోరాట ఘట్టంలో మెరిసింది. సల్మాన్ ఓ పోరాట ఘట్టంలో అలరిస్తాడు. పతాక సన్నివేశంలో మన తర్వాత ఎవరు అంటూ షారూఖ్ తో ఆయన మాట్లాడే సన్నివేశం అలరిస్తాయి. డింపుల్ కపాడియా, అశుతోష్ మంచి పాత్రలు మెరిశారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ ఆగట్టుకుంటాయి. కెమెరా పనితనం, మాటల నేపథ్యం సంగీతం సినిమాకి ప్రధాన బలం. సిద్ధార్థ్ ఆనంద్ ఆయన బృందం మంచి కథ చెప్పడం కంటే కూడా సినిమాలో ఉన్న స్టార్ పవర్ కి తగ్గట్టుగా సన్నివేశాన్ని రాయడంలో విజయవంతం అయ్యారు. నిర్మాణం అత్యున్నతంగా ఉంది. షారూఖ్ ఇతర తాండగణాలు, యాక్షన్, విజువల్స్ బలహీనతలు, ఊహకు తగ్గట్టుగా సాగే మలుపులు, చివరగా పఠాన్ యాక్షన్ హంగామా. గమనిగా ఈ సమీక్షుడి దృష్టికోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వీడియో వాచింగ్.